పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం అంటే అజమాయిషీ చలాయించడం కాదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అధ్యక్షుడిగా రాహుల్ టార్గెట్ 2019 సార్వత్రిక ఎన్నికలే. ఆ లక్ష్యాన్ని చేరడానికి రాహుల్ ముందున్న ఆటంకాలేంటి? ప్రధాని అభ్యర్థిగా మోడీకి, కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడాలి అంటే యువనేత ఏం చేయాలి? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాహుల్ గాంధీ రాజకీయంగా పరిణితి సాధించారు అన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ పెరుగుతోందన్న భావనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అన్నట్లుగానే సరైన సమయంలోనే పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. దీనికి తోడు రాహుల్ కూడా పూర్తిగా కుదేలైపోయిన పార్టీని బాహుబలిలా నిలబెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మోడీ ముక్త భారత్ నినాదంతో స్లో డౌన్ అయిన పార్టీని పికప్ చేసేందుకు ముందుకొచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ ను చూస్తున్న వాళ్లలో చాలా మంది ఆయనలో పొలిటికల్ స్టామినా పెరిగిందని చెప్పుకొస్తున్నారు. బోల్డ్ గన్ను పట్టుకుని ముందుకెళ్తున్న రాహుల్లో రాజకీయ పరిణితి కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందన్న భావనలున్నాయి. పార్టీ శ్రేణులు కూడా రాహుల్ నాయకత్వంలో ముందుకెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. President almost for two decades. Of course, her leadership is very important for each one of us. She is still important for the Congress party and the country. But we have, I think the entire country has a lot of expectations from Mr. Rahul Gandhi. And he has shown his mettle over a period of time, and particularly this ongoing elections in Gujarat, much before he was elected today. He has made Prime Minister rattled, and which is why the Prime Minister is speaking, which is not expected of him. That shows that how scared the Prime Minister is. Almost they have lost the Gujarat. I don't know by using this Pakistan, fear and all that, but I think that has made him. Again, small in the eyes. These words, using such words, has made him very small in the eyes of the people of India and maybe abroad. గతంలో రాహుల్ గాంధీ ఓ అవగాహన లేని వ్యక్తి అన్న విమర్శలుండేవి. ఆయన తీరు కూడా అందుకు కారణమయ్యేది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీని చూస్తుంటే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనలో రాజకీయ పరిణితికి తలలు పండిన రాజకీయవేత్తలు కూడా శభాష్ అంటున్నారు. తొలినాళ్లలో సోషల్ మీడియాలో ఓ వర్గం రాహుల్ గాంధీని టార్గెట్ చేసి అన్పాపులర్ చేయడంలో సక్సెస్ అయింది. కానీ దాన్ని కూడా రాహుల్ స్లోగా నెగ్గుకుంటూ వచ్చారు. రాహుల్ యువ నాయకుడే అయినా ఈ తరం ఓటర్లతో కట్ అవ్వకుండా దూరంగా ఉంటాడని 2014 నాటికి ఒక విమర్శ ఉండేది. కానీ ఇప్పుడు రాహుల్ దాని నుంచి చాలా బయటపడ్డాడు. ట్విట్టర్ లో దూసుకెళ్తున్నాడు. నిత్యం ట్విట్టర్ ద్వారా యూత్ కి, దేశానికి అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక అంశం మీద రియాక్ట్ అవుతున్నారు. గుజరాత్ ఎన్నికల టైంలో మోడీని రోజు ట్విట్టర్ లో కడిగి పారేస్తూ వచ్చాడు. అంతేకాదు, గుజరాత్ లో మోడీ వ్యతిరేక శక్తుల్ని ఒక్కటి చేయడంలో సక్సెస్ అయ్యాడు. రాహుల్ని డిఫేమ్ చేయడానికి కమలనాథులు ఎన్ని కుట్రలు పనినా వాటి నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. మోడీకి వ్యతిరేకంగా గుజరాత్ లో హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలను వెనకుంటూ ముందుకు నడిపించడంలో రాహుల్ పాత్ర చాలా కీలకమనే చెప్పుకోవాలి. గుజరాత్ లో మోడీకే చెమటలు పట్టించేలా ప్రచారం చేశాడు. ఇవన్నీ రాహుల్లో రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నాయి. గుజరాత్ లో అద్భుతంగా ప్రచారం చేసినంత మాత్రాన రాహుల్ 2019 నెగ్గుకొచ్చేస్తాడని చెప్పుకురాలేం. వచ్చే సార్వత్రిక సమరంలో నెగ్గుకు రావడానికి రాహుల్ ముందు ఎన్నో ఆటంకాలున్నాయి. ఇప్పుడు రాహుల్ ముందు ఎన్నో లక్ష్యాలున్నాయి. అంతకు మించిన సవాళ్లు ఉన్నాయి. ఇవన్నీ నెగ్గుకు రావాలంటే ఆయన మరింత కష్టపడాల్సిందే. అందుకు యువనేత సిద్ధంగా ఉన్నాడు కూడా. అనధికార ఆనవాయితీగా వస్తున్న అధికారాన్ని కాదని స్వశక్తిగా దాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు రాహుల్ అధ్యక్షుడయ్యాక ఎవరూ ఆయన్ని విమర్శించడానికి కారణాలు లేకుండా పోయాయి. ఇదే జోష్ తో ప్రధాని పీఠాన్ని కూడా దక్కించుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాడు. మిగిలిన రాజకీయ నేతల కన్నా ఆయన కొన్ని అంశాల్లో చాలా ముందున్నారు. ఇప్పటి వరకు రాహుల్ మీద ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. రాహుల్ మొదటి నుంచి తన లోటుపాట్లు అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. క్రైసిస్ లో మాత్రం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నాడు. గతంలో యూపీలో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసినా బాధ్యతలు భుజానకెత్తుకున్నాడు.
అంతకుముందు బీహార్ లో కాంగ్రెస్ ను 26 స్థానాలు గెలిపించి మోడీకి ఎదురు నిలిచారు. అప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ప్రధాని దూసుకెళ్తుంటే రాహుల్ మాత్రం బీహార్ లో మహాకూటమితో చేతులు కలిపి మోడీపై పొత్తుల కత్తులు దూసి మోడీ లక్ష్యాన్ని దెబ్బకొట్టారు. ఇప్పుడు ఏకంగా మోడీ సొంత రాష్ట్రంలోనే తలపడుతున్నాడు. ఇక్కడ మోడీని ఏమాత్రం ఓడించినా, తానేమాత్రం బలపడినా దేశవ్యాప్తంగా రాహుల్ ఫస్ట్ సక్సెస్ అందుకున్నట్లే. ఇలా ప్రజల్లో తన ఇమేజ్ ను మార్చుకోవడంతో పాటు పార్టీలో కూడా కీలక మార్పులకు తెరతీసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ లో కీలక నాయకుల్ని వారి వారి సామర్థ్యాలను బట్టి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనకంటూ ఓ ప్రత్యేకమైన యూత్ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఇందిరా, రాజీవ్ గాంధీలు ఇదే రూట్ లో పార్టీపై పట్టు సాధించి ఆపై ప్రధానులుగా దూసుకెళ్లారు. ఇప్పుడు రాహుల్ కూడా అదే బాటలో కాస్తంత కొత్తగా అడుగులేస్తున్నారు. పార్టీలో కొత్త రక్తం ఎక్కిచ్చి ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో సీనియర్ల సలహాలు తీసుకుంటూనే కొత్త రక్తాన్ని ఎక్కించాలి. ఇందుకెవ్వరిని నొప్పించక తాను ఒక ముందుకెళ్లేలా చూస్తున్నాడు యువనేత. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ అన్నది ఓ సంక్లిష్టమైన పార్టీ. దాని స్వరూపం, సంస్థాగత విధానాలు, మూలాలు, వ్యూహాలు అన్ని రాహుల్ ఈపాటికి అవగతం చేసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ వంటి మహామహులు నడిపించిన పార్టీని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మహామహా నాయకులు ఉన్న పార్టీని రాహుల్ ఒక్కడే నడిపించాలంటే 2019 ఎన్నికల్లో పార్టీని దేశవ్యాప్తంగా కనీసం 100కు పైగా స్థానాల్లో నెగ్గించుకురావాలి. అప్పుడే మోడీని ఢీకొట్టే సమర్థుడైన నాయకుడిగా రాహుల్ నిలబడతాడు. నిజానికది పెద్ద లక్ష్యమే, కానీ సుదీర్ఘ లక్ష్యం కాదు. ఎందుకంటే సార్వత్రిక సమరానికి ఇంకా గట్టిగా 7.5 సమయం కూడా లేదు. ఈలోగా అన్ని రాష్ట్రాల సమీకరణాలు రాహుల్ అవగతం చేసుకుని దూసుకెళ్లాలి. ఇక రాహుల్ తనుకున్న పాజిటివ్ అంశాలని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలి. పార్టీ పగ్గాలు చేపట్టినంత మాత్రాన రాహుల్ ప్రధానైపోరని అనుకోలేం. ఒకవేళ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా 2014 కన్నా కాస్తంత బలపడితే చాలు. ఆ తర్వాత 2024 ఎన్నికల నాటికి మోడీ పాలన మీద వ్యతిరేకత వస్తే అప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించే నాయకుడు రాహుల్ గాంధీయే. కాకపోతే ఆ స్థాయికి తనను తాను చేర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయన మీదే ఉంది. ఆయన చేరుకుంటారన్న నమ్మకం కాంగ్రెస్ నాయకుల్లో ఉంది.